పెద్ద పెద్ద విగ్రహాలు మహానివేదన. ఇది చాలామంది ఫోన్ చేసి అడిగారండి. చాలా విచిత్రమైనటువంటి అంశం. మనం దేవతా సంబంధమైనటువంటి ప్రశ్నలు ధర్మ సందేహాల్లో చెప్పుకుంటుంటే ఫోన్లు చేసి, అయ్యా ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటే అసలు మహానివేదన తప్పనిసరిగా చేయాలి కదా, అసలు ఏ సైజు విగ్రహాలు ఇంట్లో ఉండాలి అనేది. ఇక్కడ ఏ సైజు విగ్రహాలు ఇంట్లో ఉండాలి అనేది చాలా విశేషమైనటువంటి ప్రస్తావన. ప్రాదేశ మాత్రం అనే పేరుతో ఆ రంగులాలు దాటకుండా ఉండేటువంటి విగ్రహాలు మాత్రమే ఇంట్లో అట్టే పెట్టుకుంటాడు అర్చనలకు. ఆ రంగులాలు దాటకుండా ఉండాలండి. ఇవాళ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ రంగులాలు దాటిపోయి ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు. ఆ పెద్ద పెద్ద విగ్రహాలు మరి రోజు నివేదన చేయాలా అంటే, పెద్ద పెద్ద విగ్రహం అంటే అది రాతి విగ్రహం అనుకోండి, మన ఇంట్లో ఉండకూడదు ఖచ్చితంగా. అవి దేవతా మందిరాల్లో దేవాలయాల్లో ఉండాల్సిందే. మరి విగ్రహాలు పెద్దవైనాయంటే కనుక మనకి రోజు దానికి పరంపరగా అర్చనలు చేసేటువంటి శక్తి ఎట్లాగా అందరికీ ఉంది. మనం తరతరాలు మనం నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని మనం పాటించగలం అనేటువంటి కనుక మీకు ఉంటే అలా పెట్టుకోవచ్చు. కానీ దానికి కూడా ఆరు ఉంగుళాలు దాటకుండా విగ్రహాలు పెట్టుకోమని చెప్పేసి శాస్త్రవాక్యం. మహానివేదన పెద్ద విగ్రహాలకి పెట్టాలట కదా, ఏ చిన్న విగ్రహాలకి పెట్టకూడదని ఉందే, వెంటనే ప్రశ్న ఉత్పత్తి అవుతుంది. అది చిన్న విగ్రహమైనా పెద్ద విగ్రహమైనా సరే దేవుడు అనేవాడు, దేవతా మందిరం అనేది మనం పెట్టామంటే రోజు ఏదో ఒకటి నివేదన పెడుతూ ఉండాల్సిందే. అసలు అనాచారంగా వండుకు తినడం ఎందుకు? ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, కరోనా వస్తే ఏమని చెప్పారు, ఇష్టం వచ్చినట్టు బయట తిరిగి వచ్చేసి ఆ బట్టలతో వండుకోవడం, ఆ బట్టలతో తినడం, అట్లాంటి చేయడం మూలంగా బయట నుంచి బ్యాక్టీరియా లోపలికి వస్తుంది అని చెప్పేసి మనకి ఏర్పడేశారు. మన సాంప్రదాయం ఏంటి, బయటకు వెళ్ళి వస్తే కట్టుకున్న వస్త్రాలు మార్చేసుకుని వేరే వస్త్రాలు తీసుకుని లోపలికి వెళ్ళాలి కాళ్ళు ఎదురు కడుక్కొని. అలాగే ప్రాతకాలంలో వంట వార్పు చేసి దేవుడికి ఏదో ఒకటి నివేదన చేయాలి. ఇది మన నియమం. ఈ నియమాన్ని మరి పాటించకపోతే తప్పు కదా, ఈ నియమాన్ని పాటించకపోతే తప్పు కదా, పాటించాలి. ఈ నియమాన్ని పాటించాలి అంటే మన దగ్గర ఒక విధమైన శక్తి ఉండాలి. ఏమిటి ఆ శక్తి అంటే ఒక డిసిప్లైన్డ్ మైండ్. ఎస్, నేను ఇంట్లో ఉన్నాను, దేవుడికి నివేదన పెట్టాల్సిందే అనేటువంటి ఒక లక్ష్యం మనలో రావాలి. ఆ నివేదన చేస్తున్నాం కాబట్టి పొద్దునే ఒక కాస్త అన్నం పిల్లలు తినడానికి వీలుగా ఎట్లాగో బాక్సుల్లో పెట్టాలి కదండి, అది మడిగా ఉండేస్తే అదే నివేదన పెట్టేయచ్చు. మాకు కుదరట్టదండి పిల్లలతో క్యారేజీలకి వాటికి అనేటువంటి వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ దానికి కుదిరించుకుంటే కుదురుతుంది వాళ్ళ. ఎలక్ట్రానిక్ మీడియా పెరిగాక సత్ఫలితాలు ఎన్ని ఉంటున్నాయో, వరల్డ్ వైడ్ నాలెడ్జ్ని మనం ఎట్లా గెయిన్ చేస్తున్నామో, దాని మూలంగా పంచువాలిటీ పోగొట్టుకుని డైలీ యాక్టివిటీస్ పాటు చేసుకుని టైం టు టైం షెడ్యూల్ పాటు చేసుకుని టైం టేబుల్ పాడైపోయి దాంతో మనం చాలా ఒక పద్ధతి లేనటువంటి జీవితానికి దగ్గరికి వస్తున్నాం. అందులో భాగంగా ప్రధానంగా అర్చన, గుర్తొచ్చినాడు పూజ చేస్తాడు విశేషంగా. ఆ పూజ కూడా వెంటనే ఎలివేట్ చేయాలి, అందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో దానికి వీడియో తీసుకుంటూ ఉంటాడు. మళ్ళీ వాటికి ఇచ్చేటువంటి ప్రయారిటీ పొద్దున్నే లేవగానే స్నానించి పిల్లలకి అన్నం ఉండాలి కాబట్టి చక్కగా ఒక మడి వస్త్రం కట్టేసుకుని శుభ్రంగా వంట చేసేస్తే అయిపోతుందనేటువంటి భావన వస్తే కనుక తేలిగ్గిపాటి ప్రయత్నాలతో అయిపోతుంది. చిన్న విగ్రహం అయినా సరే నివేదన చేయాల్సిందే, పెద్ద విగ్రహం అయినా నివేదన చేయాల్సిందే. కానీ ఆ రంగులాలు దాటినటువంటి విగ్రహాలను మాత్రం ఇంటిలో పూజలో ఉంచుకోవద్దు అనేది మాత్రం మన వాళ్ళు పెద్దవాళ్ళు మొదటి నుంచి చేసిన అలవాటు. దాన్ని అటువంటి పెద్ద విగ్రహాలు దేవాలయాల్లో మాత్రం ఉండాలి. అంటే విగ్రహం సైజు పెరుగుతున్నకూడదు కూడా, మరి నివేదన పరిమాణం పెరుగుతూ ఉంటుంది. దేవాలయంలో మీరు వెంకటేశ్వర స్వామి గుళ్ళో నివేదనల గురించి ఈ మధ్యకాలంలో మనకి టీవీల్లో వాటిలో చెప్పుకుంటూ వచ్చారు, మీరు గమనించారు. అంత పరిమాణం ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంతమంది భక్తులు వస్తూ ఉంటారు, ఇంత దర్శనం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంత పరిమాణంలో నివేదన పెట్టాలి విగ్రహాన్ని బట్టి అని ఆగమ శాస్త్రంలో ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ కూడా అన్ని శాస్త్రాలు చదివేటువంటి పండితులం కాదు కదా మనం. మరి అన్ని శాస్త్రాలు చదువుకుండా కూర్చుని జీవితాంతం విద్యార్థి దశలోనే గడవాలి, మరి కుటుంబాన్ని పోషణ సంపాదించుకోవడం అన్నీ చదవలేం కదా. కాబట్టి అప్పుడు ఆ శాస్త్రానికి సంబంధించిన పండితులను అడిగి తెలుసుకుంటూ ఉండాలి. ఆగమ శాస్త్రంలో దాన్ని స్పష్టంగా విగ్రహం సైజుకి తగ్గట్టుగా నివేదనలని ప్రతి వాళ్ళు కూడా దానికి కట్టడి చేశారు, దాన్ని గౌరవించాలి.
ఇంత ఎందుకు పెట్టాలి అంటే ఎట్లా కుదురుతుంది? అలా అని ఇంత విగ్రహం కదా అని చెప్పి జనాభా రాని ఊళ్ళల్లో అంత నివేదనలు చేస్తే ప్రసాదం వృధా అయిపోతుంది. మళ్ళీ దానికి మతాంతరం ఆగమశాస్త్రంలో ఉంది. ఏమంటే తిరుపతి కాబట్టి జనాభా వచ్చారు, అంత ప్రసాదం సద్వినియోగం అయిపోతుంది. అది తీసుకొచ్చి ఎక్కడో చిన్న ఊళ్ళో కనుక పెట్టామనుకోండి, ఆ ఊళ్ళోకి జనాభా రానే రారు దర్శనానికి, అక్కడ ప్రసాదంతో ఏం చేయాలి అని అనుమానం వస్తుంది. అలాంటి సందర్భానికి కూడా మతాంతర పాఠాలు చెప్పుకుంటూ వచ్చారు, అవన్నీ ఆగమశాస్త్రంలో ఉన్నాయి. అందువలన వాటిని మనం అపహాస్యంగా మాత్రం ప్రస్తావన చేయకూడదు. అలాగే ప్రపోర్షనేట్గా ఇంతింత విగ్రహాలు ఇంతింత విగ్రహాలు నివేదన ఉన్నాయనే ఉద్దేశంతోనే మనుష్యులు సామాన్య మనుష్యులు బతికేటువంటి ఇళ్లలో ఆ రంగుళాల పరిమాణం ఉన్నటువంటి విగ్రహాలు మాత్రమే ఉంచండి, అంతకుమించి పెద్ద విగ్రహాలు పెట్టద్దు అనేది మన వాళ్ళు ఏర్పాటు చేశారు. స్వస్తి.